కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకు రివ్యూ ట్యాబ్ మెనూలో వచ్చేసి కామెంట్స్ అనే గ్రూప్ గురించి చూస్తున్నాం. రివ్యూ ట్యాబ్లో వచ్చేసి ఏం గ్రూప్? కామెంట్స్ అనే గ్రూప్. మరి కామెంట్ అంటే ఏంటి మీనింగ్? నార్మల్గా కామెంట్ చేయడం అంటారు. అలా కాకుండా మనకు డాక్యుమెంట్లో కామెంట్ అనే ఆప్షన్ దేనికోసం అంటే, నేను ఒక షార్ట్ ఫామ్లో ఉన్నదాన్ని, అంటే షార్ట్ ఫామ్లో ఉన్న లెటర్ని కామెంట్ ద్వారా ఇండికేట్ చేసానండి. సపోజ్ ఇలా ఇస్తాను అనుకోండి, ఆర్ఎన్ఓ అని ఇచ్చాను. ఆర్ఎన్ఓ అంటే ఏంటి? ఇప్పుడు మనకేంటి, రోల్ నెంబర్ అనొచ్చు, లేకపోతే సంథింగ్ మనకేంటి డిఫరెంట్ వర్డ్స్ తోటి చేస్తాం. ఇప్పుడు నాకు ఏంటి ఆర్ఎన్ఓ అంటే? నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకా వేరే వాళ్ళు చూస్తే అర్థం అవుతుంది. అది ఆర్ఎన్ఓ అంటే రూల్ నెంబర్ అని అనుకుంటారా? అనుకోరు కదా. సపోజ్ ఎస్ఎన్ఓ అన్నాం, లేకపోతే ఎస్ నేమ్ అని రాసాం. ఎస్ నేమ్ అంటే ఏమనుకుంటారు? సీరియల్ నేమ్ అనుకోవచ్చు, లేకపోతే సర్ నేమ్ అనుకోవచ్చు. లే అలా మనకు ఎలా కామెంట్ చేస్తే ఆ విధంగా ఇండికేట్ చేయచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్కి కామెంట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటి, కామెంట్స్ గ్రూప్లో పాటు వచ్చేసి ఏం చేస్తాం, ఒక టెక్స్ట్కి కామెంట్ చేయడం కోసం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాం? కామెంట్స్ అనే గ్రూప్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ నాకు ఏం చేస్తాను, టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, దేనికి కామెంట్ అప్లై చేయాలనుకుంటా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తామంటే న్యూ కామెంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఏం ఆప్షన్ మీద? న్యూ కామెంట్. న్యూ కామెంట్ అని క్లిక్ చేయగానే నాకు రైట్ సైడ్లో ఇలా వచ్చింది, కామెంట్ అని టెక్స్ట్ టైప్ చేసుకోమంటుంది, B1 అని వచ్చింది. దాని ఇక్కడ కామెంట్ టైప్ చేసుకోమంటుంది. సో ఇప్పుడు నాకు ఏంటి, ఏం రాస్తాను, అలాగే స్టూడెంట్ నేమ్ అని రాయమని చెప్తున్నాను. ఏంటది స్టూడెంట్ నేమ్ అని? దెన్ నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. కర్సర్ ఇడికి మూవ్ చేయగానే ఏమని చూపెడుతుంది, యూజర్ నేమ్ చూపెడుతుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఏ డేట్ రోజు ఏ టైం చేసాం, కామెంటెడ్ అని చూపెట్టి ఏమని చూపెడుతుంది, స్టూడెంట్ నేమ్ అని చూపెడుతుందా? ఎస్. అంటే ఇక్కడ నాకు ఇది ఈ విధంగానే ఉండదు, ఇది తీసేయాలనుకుంటే ఇక్కడ నాకు ఏంటంటే ట్రాకింగ్ గ్రూప్ లోపల, ట్రాకింగ్ గ్రూప్లో వచ్చేసి నాకేంటి, షో ఓన్లీ కామెంట్స్ ఇన్ ఫార్మాటింగ్ అని ఉంది కదా, నేను ఇక్కడ వచ్చేసి షో ఆల్ రివిజన్ ఇన్ లైన్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే ఆ విధంగా వస్తే దాన్ని మీరు క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక కామెంట్ క్రియేట్ చేశాను, ఈ కామెంట్ మీదకి కర్సర్ ఇట్లా మూవ్ చేయగానే వస్తుందా? మరి దీని మీద మూవ్ చేస్తే వస్తుందా? ఎందుకు మనం క్రియేట్ చేసామని చేయలే కదా. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని న్యూ కామెంట్. ఇక్కడ నాకేంటి, ఇంతకుముందు రైట్ సైడ్కి వచ్చింది, ఇప్పుడు నాకేంటి ఇన్ రివిజన్ అని పెట్టాం కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్లోనే వచ్చింది. ఇప్పుడు నాకేంటి B1 అని వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ సంథింగ్ రోల్ నెంబర్ అని రాస్తున్నాను. కర్సర్ ఇక్కడికి మూవ్ చేయగానే వస్తుందా? ఇక్కడికి మూవ్ చేయగానే ఇక్కడ వస్తుందా? అంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ద్వారా ఏం చేస్తామంటే కామెంట్స్ అనేది ఎక్కడ రావాలి అంటే ఒక టెక్స్ట్కి కామెంట్స్ అనేది రాయడం కోసం. దేనికోసం? ఒక టెక్స్ట్కి కామెంట్స్ అనేది రాయడం కోసం ఏ గ్రూప్ ద్వారా చేస్తామంటే కామెంట్స్ గ్రూప్ ద్వారా చేస్తాం. అంటే ఇక్కడ నాకేంటి కామెంట్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తానంటే, ఇప్పుడు షార్ట్ ఫామ్లో రాసిన దాన్ని ఫుల్ మీనింగ్ ఇచ్చేటట్టు చేసేదాన్ని ఏమైనా కాల్ చేసుకో, కామెంట్స్ అని కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకేంటి ఇక్కడ కామెంట్స్ ద్వారా చేసుకుంటాను. ఇక్కడ నాకేంటి ఏ కామెంట్ కావాలనుకుంటే కర్సర్ అలా మూవ్ చేయగానే కామెంట్ అనేది వస్తుంది. మరి ఇంకా దీనిలో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, దీని పక్కన డిలీట్ కామెంట్ అని ఉంది, ప్రీవియస్ కామెంట్ అని ఉంది, నెక్స్ట్ కామెంట్ అని ఉంది. ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఎక్కడున్నాను, ఏ కామెంట్ దగ్గర యాక్టివేట్ అయినాను, ఎస్ నేమ్ అనే దగ్గర, ఎస్ నేమ్ అనే కామెంట్ దగ్గర యాడ్ అయినాను. దెన్ నేను ప్రీవియస్ అంటున్నాను, టెక్స్ట్ కర్సర్ పొజిషన్ ఇక్కడికి మూవ్ అవుతుంది చూడండి, కర్సర్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ కామెంట్ అని ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చిందా కర్సర్, యాక్టివేషన్ ఇక్కడికి వచ్చిందా? సపోజ్ నెక్స్ట్ కామెంట్ అంటాను, ఇప్పుడు ఇది థిక్గా ఉంది, ఇది లైట్గా ఉంది, నెక్స్ట్ క్లిక్ చేస్తాను, ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ నాకేంటి ప్రీవియస్ కామెంట్కి నెక్స్ట్ కామెంట్ దగ్గరికి వెళ్ళడం కోసం వాటిని యూజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది, డిలీట్లో వచ్చేసి డిలీట్ అని ఉంది, డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్ అని ఉంది. అంటే అన్ని డాక్యుమెంట్స్లో వచ్చేసి అంటే ఎంటైర్ డాక్యుమెంట్లో మొత్తం కామెంట్స్ అన్నీ తీసేయాలనుకుంటే, లేదు నేను ఏది యాక్టివ్లో ఉందో ఆ కామెంట్ మాత్రమే తీసేయాలనుకుంటే ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. డిలీట్ అని యూజ్ చేస్తే ఇది ఒకటే కామెంట్ వెళ్తుంది, లేదు అన్ని కామెంట్స్ ఎట్ ఏ టైం పోవాలనుకుంటే డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్ అని ఇచ్చేస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక్కటే క్లిక్ చేస్తున్నాను, డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను,
దీని కామెంట్ వెళ్ళిపోయింది, టెక్స్ట్ అట్లనే ఉంది. అంటే మనకేంటి ఇప్పుడు సపోజ్ అన్ని కామెంట్స్ ఎట్ టైం పోవాలనుకోండి, ఇప్పుడు నాకు ఇది యాక్టివేట్ కావాలంటే కంపల్సరిగా కామెంట్ మీద క్లిక్ అయ్యింటేనే డిలీట్ అనేది యాక్టివేట్ అవుతుంది. డిలీట్ ఆల్ కామెంట్స్ అనేది క్లిక్గానే వస్తుండదు, ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం డిలీట్ చేస్తుంది ఏది కామెంట్స్ని. ఓకే, అంటే ఇక్కడ కామెంట్స్ అనే గ్రూప్ లోపల ఏం చేస్తాను, కొత్త కామెంట్ అని యాడ్ చేయొచ్చు, లేకపోతే మనకేంటి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. మనకు ఏంటి ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా చేసుకోవచ్చు, అంటే మనకేంటి ప్రీవియస్ చూసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ దాకా కామెంట్ దగ్గరకైనా వెళ్ళొచ్చు. ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తామంటే కామెంట్స్ గ్రూప్ అని కాల్ చేస్తాం. ఏం ఆప్షన్ కామెంట్స్ గ్రూప్ దాని ద్వారా చేసుకోవచ్చు.